రంగయ్యం, జనవరిలోనే ముహూర్తం. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు హాట్హాట్గా మారాయి. వచ్చే వేసవిలో జరిగే ఎన్నికల కోసం శీతాకాలంలోనే సెగలు పుట్టిస్తున్నాయి. వైసీపీ అనుభవరాహిత్యం, చంద్రబాబు పోల్ మేనేజ్మెంట్, కొత్త రాష్ట్రం అభివృద్ధి సెంటిమెంట్, మోడీ ఫ్యాక్టర్, పవన్ కళ్యాణ్ స్టార్ ఇమేజ్, విభజనతో కుదేలైన కాంగ్రెస్, ఇవన్నీ గత ఎన్నికల్లో ప్రభావం చూపాయి. అయితే ఈ ఐదేళ్లలో రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయి. వైసీపీ అధినేత జగన్ వరుస దెబ్బలతో రాడి తేలారు. గత వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుని వచ్చే ఎన్నికలకు సర్వశక్తులు క్రోడీకరిస్తున్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవానికి సవాల్ విసిరే విధంగా ఊహలు రచిస్తున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల రణరంగంలోకి దిగారు. పోరాట యాత్ర పేరుతో ప్రత్యర్థులపై మాటల తోటాలు సంధిస్తున్నారు. బీజేపీతో కట్టి కొట్టిన తెలుగుదేశం పార్టీ తన చిరకాల ప్రత్యర్థి కాంగ్రెస్ తో చేతులు కలుపుతోంది. కొత్త మిత్రుడు పాత తప్పుల్ని ప్రజల మధ్య నుంచి తొలగించడానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు తన అనుభవానంతరిని రంగ నుంచి వ్యూహాలు పొందుతున్నారు. తన పార్టీని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలో అర్థం కాక, తన వైఫల్యాలకు ఎలా సమాధానం ఇవ్వాలో తెలియక, తన తప్పులన్నింటినీ పాత మిత్రుడు బీజేపీపై రుద్దడానికి పడరాని పాటలు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికలు కురుక్షేత్రాన్ని తలపించే విధంగా సాగనున్నాయి. ఈ యుద్ధంలో తలపడడానికి 3 పార్టీలు సర్వశక్తుల్ని క్రోడీకరించుకుంటున్నాయి. అయితే ఈ ఎన్నికలు జనసేన పార్టీ కన్నా వైసీపీ టీడీపీలకే జీవన్మరణ సమస్యగా మారాయి. దీంతో సహజంగానే ఆ 2 పార్టీలు హోరాహోరీగా తలపడనున్నాయి. ఎన్నికల్లోనూ ఈ 2 పార్టీల ప్రభావమే ఎక్కువగా ఉంటుందని, జనసేన ప్రభావం కేవలం కొన్ని జిల్లాలకే పరిమితమవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని కేంద్ర ఎన్నికల అధికారి ప్రకటించారు. దీంతో ఏపీ రాజకీయాలు మరింతగా వేడెక్కే పరిస్థితి ఏర్పడింది. ఈ తరుణంలో ఇప్పుడు ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది. అదేమిటంటే వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారని సమాచారం. తనపై హత్యయత్నం జరిగినా భయపడకుండా గత ఏడాది ప్రారంభించిన ప్రజాసంకల్ప పాదయాత్రను పూర్తి చేసి తీరాలన్న మొండిపట్టుదలతో అడుగులు వేస్తున్న జగన్ ఇదే పాదయాత్రలో ఆ సెన్సేషన్ డెసిషన్ తీసుకున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే ఇప్పటికీ పలు రకాల సర్వేలు వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించి తీరుతుందని తెలిసి చెప్తున్నాయి. ఇప్పటికే 12 జిల్లాల పాదయాత్ర దాదాపుగా పూర్తి చేసుకున్న జగన్ చివరిదైన శ్రీకాకుళం జిల్లాలో దాదాపు 50 రోజుల పాటు పాదయాత్ర కొనసాగించనున్నారు. అంటే జనవరి మొదటి వారం నాటికి పాదయాత్ర పూర్తవుతుంది. ఈ పాదయాత్రలో 126 నియోజకవర్గాలు కవర్ అవుతున్నాయి. మిగిలిన 49 నియోజకవర్గాల్లోనూ బస్సు యాత్ర నిర్వహించనున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పాదయాత్ర ముగిసే సమయానికి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవ్వడానికి కేవలం 4 రోజుల వ్యవధి మాత్రమే ఉంటుంది. అందుకే ఇచ్చాపురంలో జరిగే భారీ బహిరంగ సభలో కీలక నిర్ణయం ప్రకటించడానికి జగన్ సిద్ధమవుతున్నట్లుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పాదయాత్ర జరిగిన నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులపై జగన్ ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చేశారు. పాదయాత్రలో తనతో పాల్గొంటున్న ప్రశాంత్ కిషోర్ టీం ఎప్పటికప్పుడు నాయకుల పనితీరుపై ఫీడ్బ్యాక్ ఇస్తోంది. దాని ప్రకారం నియోజక ఇన్ఛార్జీలు మార్పులు చేర్పులు చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే పాదయాత్ర పూర్తయిన నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ మార్పులు జరిగాయి. పాదయాత్ర ముగింపు దశకు చేరుకునే నాటికి ఈ 126 నియోజకవర్గాలపై కసరత్తు దాదాపు పూర్తవుతుంది. ఈలోగా అసంతృప్తులను బుజ్జగించడం, ఇన్ఛార్జీలుగా నియమించిన వారు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లేలా చేయడం వంటి సందంగాలు పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇచ్చాపురంలో జరిగే భారీ బహిరంగ సభలో తొలి విడత అభ్యర్థులను ప్రకటించాలన్న సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అభ్యర్థుల ఎంపికలో అలసత్వం, మొహమాటాల కారణంగా గత ఎన్నికల్లో కేవలం 5.5 లక్షల ఓట్ల తేడాతో అధికారానికి దూరమైన జగన్ వచ్చే ఎన్నికల్లో ఆ తప్పులు పునరావృతం కాకుండా పగడ్బందీ ఎన్నికల ప్రణాళిక రూపొందిస్తున్నారు. దీనిలో భాగంగానే ప్రత్యర్థుల కన్నా ముందే యుద్ధ వీరుల్ని ఎన్నికల రణరంగంలోకి వదలాలని భావిస్తున్నారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.